డబ్బా డబ్బాలతో బయలుదేరారు. ఊరెళ్తున్నారా? లేకపోతే ఊరికే విడితే ఎందుకు కడతామండి? కాఫీ జోకులా ఉంది, అప్పుడప్పుడు టీ జోక్ కూడా వేస్తుండండి. ఎలా ఉంది జోకు? నేను నవ్విస్తాను అనుకోండి, కానీ లోపలికి వెళ్తున్నాను, అక్కడ ఏం జోకులు పడతాయో ఏమిటో కాస్త చూసుకోండి. నమస్కారం సుందరయ్య. రావయ్య దొద్దులు బాబు, తాతరా పోయాడు, ఏమిటది ఎలా రా దేవుడు అనుకుంటున్నాను. సమయానికి నువ్వు వచ్చావు. ఏమిటి ఆఫీస్ లేదా? లేకపోవడం ఏంటండి, 27గా ఆఫీస్ అక్కడే ఉంది. తుఫాను భూకంపం రాకపోతే ఇంకొక 20 అక్కడే ఉంటుంది. ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉందయ్యా. ఏమిటయ్యా జెండా కెలాగా నిలబడ్డావు, కూర్చో. అలాగే. నీకు మధ్యకన పోయిందా? కొడుకుగా చూస్తున్నాం కదా అని చెప్పి సరాసరి వెళ్ళి మా ఆవిడ కూర్చుంటావా? నీకు బుద్ధి లేదు? ఆవిడ ఎవరండి? అవునయ్యా, నా భార్య పార్వతి. పారు, నేను చెప్పాను చూడు జోకులబ్బాయిని, ఇతరే ఏమిటి మనిషిని చూస్తేనే వస్తుందా? ఏమిటి పారు లేచావు, ఎక్కడికి కూర్చో. వస్తారండి. ఏమిటయ్యా ఏదో పాపగించుకుని వెళ్ళిపోతా, కూర్చో. అరే ఓరిని అసాధ్యం కాదా? అది ఆ కూర్చోలో కూర్చుంటే మళ్ళీ ఆ కూర్చోలో కూర్చుంటా ఏమిటయ్యా? ఇదిగో అది అసలే అనారోగ్యం మనిషి, దాంతో జోకులు అయ్యి ఏమన్నా వేస్తే జోకులు నాతో వెయ్యి, నేనవుతా. వేస్తా వేస్తా, అదిరిపోయి జోకేస్తా, అప్పుడు నవ్వుతారు కానీ పెద్ద మాటలో ఇంత చేస్తలేరు. నిజంగారా, లేని పెళ్ళం ఉన్నట్టుగా ఆ ముసలోడు ఖాళీ కుర్చీని చూపించి కబుర్లు చెప్తూ మన ప్రాణాలు తోడేస్తున్నాడు. ఎవరూ కనిపించలేదని మనం తెల్లమోహం వేసి బిత్తర చూపులు చూసామనుకో, మనల్ని వెర్రిబెదవులుగా జమ కట్టి వేళకోళం చేసేస్తాడు. ఇదెక్కడ మాయదారి మేళం రా, యువతల వాళ్ళని ఫూల్ చేయడం సర్వయమో. ఆ సరదా వదలగొట్టి ఆయనకు బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను, అందులో నువ్వు అద్భుతంగా నటించాలి. నటన చెప్పు గురు, చెలరేగిపోతాను. పద పద. ఏ బాబ్జీ, ఆ కనిపించని అవతారం ఏ కుర్చీలో ఉందో కనిపెట్టగానే నేను చెప్పానుగా నీ నటంతో విజృంభించేసి. ఓకే. నమస్కారం. రావయ్య, ఏమీ తోచట్లేదు, ఎలా కానీ ఇప్పుడే దాంతో అన్నాను, అంతలో నువ్వు వచ్చేసావు. జోకుల బాబు వచ్చాడా? సుందర గారు ఇట్లా ఎవరు గుర్తుపెట్టారా? బావగారికి ఎక్కడ గుర్తుంటుంది, వీళ్ళ పెళ్ళప్పుడు నాకు 12 వయసు. ఏమాక కులాసగారా? అదేమిటి, 2 క్రితం చూసినప్పటికి ఇప్పటికీ ఇంతలా చిక్కుపోయావు? ఏంటి దగ్గు ఆయసూనా? ఉత్తరం ఒక్క రాయట్టు కదే. అవునులే, పెద్దమ్మ కొడుకనేగా తెలియపోవచ్చలేదు, అదే సొంత తమ్ముడు అయితే రాయవా? అవే మాట బాబు, అక్క తమ్ముడు ఇద్దరు చాలా కాలాన్ని కలుసుకున్నట్టున్నారు, ఎందుకు రాయలేదో ఏమిటో తీరిక కూర్చొని ఆలోచించుకున్నారు. కానీ సీత ఇంట్లో ఉండట్లేదు, ఈ లోపల నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే. గురువు గారు బుట్టలో పడ్డారు, ఇక బుట్ట మీద తట్ట పోలించడమే. దాన్ని చెప్తా, ఇగో మౌను, ఇది మా అక్క కదా, మా అక్క కొట్టు తొక్కుతా తొక్కడం కదరా, మెక్క కదు మెక్క, మెక్కను మెల్లగా పైకి లేపి. అవునే అక్క, తప్పని సరైంది, లేకపోతే హఠాత్గా నేను ఎందుకు వస్తాను? ఏమిటయ్యో, అక్క తమ్ముళ్ళు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు, ఏమిటో విషయం? ఏం లేదు బావగారు. అవునా అక్క, బావగారిని ఇప్పుడు ఆ విషయం చెప్పి ఇబ్బంది పెట్టండి. దేనికి? నాకేం ఇబ్బంది లేదయ్యా, అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బావగారు. అవునే, నా తప్పులు ఏమైనా పడతాను. ఇదేమిటయ్యా, దాన్ని చెప్పలేవు, నువ్వు చెప్పవు, అసలు ఏమిటి గొడవ? ఏం లేదు బావగారు, లోగడ అక్క అవసరం ఉందని నా దగ్గర 1,000 అప్పు తీసుకుంది. అసలు అడగకూడదని అనుకున్నాను, కానీ నాకు దొరకపోయే ఉద్యోగానికి 1,000 డిపాజిట్ కట్టాలన్నారు, అందుకని. మరి ఆ విషయం నాతో చెప్పగా అసలే సుస్థిగా ఉన్నా, దాన్ని అడుగుతావిటయ్యా? తప్పే. నీకు ఆ 1,000 నేను ఇస్తాను బావగారు. ఇక నువ్వే మాట్లాడు, నువ్వు వెళ్ళి ఆ జోకులు బాబుంటో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, 1 డబ్బు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్స్ బావగారు, నేను వస్తా. అక్కయ్య నేను వెళ్ళి వస్తా, మళ్ళా వస్తా. వస్తానండి. ఏంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తానంటావా? అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా తేవాలిగా. మరి అమ్మాయి బెళ్ళగం దాచిన కాసుల పేరు తాకట్టు పెట్టి తీసుకొస్తాను. మన అవసరానికి మనం వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ అవసరానికి మనం తెచ్చివద్దు. ఏమిటి ఆ మాత్రం నాకు తెలియదా? నాకు అన్నీ తెలుసు, నేను చేస్తాను, కానీ నువ్వు ఒక మాట. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.